सिद्दिपेट जिला जगदीपुर मंडल में तिगुल ग्रामा की चंद्र भूमागारी महेंदर बसवापूर की चंद्र रेडमेन यादय चिन्नकिस्टापूर ग्रामा की चंद्र मलिपेद्दी सुधीर प्रमादवशात गत कोई रोज कृतम मृति चंदर मृत मुगर टीआरएस पार्टी सभ्यत्व मृत कुटाल प्रमाद बीमा चक्कर की रेल रूपये चप्पन आर लक्ष प्रमाद बीमा चक्कर राष्ट्र फारेस्ट डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन वंटेर प्रताप रेड्डी चेतल वारी कुटाल अंदर कार्यक्रम में जीटी सुधाकर रेड्डी एमपीपी बालेश्वर पीएससीए चेयरमैन इंद्रसेना रेड्डी एएमसी चेयरमैन मादासु अन्नपूर्ण श्रीनिवास आत्मा चेयरमैन गुंडा रंगारेड्डी कोंडपोचम चेयरमैन उपेंदर रेड्डी सरपंच फोरम मंडल अध्यक्षुलु राचल नरेश एमपीटीसी फोरम जिला अध्यक्षुलु किरण गौड मंडल पार्टी अध्यक्षुलु पनुगट्ल श्रीनिवास गौड सरपंचुलु कनकय्य एमसी वैस चेयरमैन सुधाकर रेड्डी कॉप्शन इक्बाल पीएससीएस डायरेक्टर भूमय्य यादव लक्ष्मण राजु दयानंद रेड्डी प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु ప్రతి ఇల్లు టీఆర్ఎస్ పార్టీలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కూడా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడాలి, ఆ కుటుంబానికి కొంత ఆసరాగా ఉండాలనేటువంటి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల పై చీలకు సిద్ధత్వం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 96,000 కుటుంబాలలో సభ్యత్వం తీసుకుంటూ మరి ఆ కుటుంబాల్లో ఆపద జరిగినప్పుడు అంటే అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబ చెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో నుండి అలా భార్యకి చేదోడుగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సభ్యత్వం చేపట్టి ప్రతి వ్యక్తి కూడా ఇన్స్ట్రీమ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా జగదీపు మండలంలో బసాపురంలో యాదయ్య అనే వ్యక్తి చనిపోయింది. వాళ్ళ భార్య లక్ష్మికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన తిగుళ్ళ గ్రామంలో మహేందర్ చనిపోయాడు, వాళ్ళ భార్య కవితకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన చిన్న కిష్టాపురంలో సుధాకర్ మరిపెద్ది సుధాకర్ చనికి అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయారు, వాళ్ళ భార్య మీనాకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ చిన్నారులు వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుకోవడానికి కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మైనారిటీ స్కూల్లో కానీ లేకపోతే కేజీపీజీలో కానీ లేకపోతే మన రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఏదైనా ఒక స్కూల్ వాళ్ళు అడిగిన విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండే ఎడ్యుకేషన్ కూడా అందియడానికి సిద్ధంగా ఉన్నాం.